Lavanya is the best model farmer in Andhra Pradesh and Telangana. Best model she has created. Cotton, batti, and chili, and also the paddy. She is getting 50 bag of the paddy production per acre by Mr. Jhobad Nachapani. Lavanya is the best model farmer. The Srinivas Reddy, the agriculture minister of Telangana, also visited her model. And best model, I think that in Telangana, not in Telangana, in Andhra Pradesh also, she is having. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడ వచ్చిన పాలేకర్ గారికి, ఇక్కడికి వచ్చిన సోదరి సోదరి మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు లావణ్య, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు తాలూకా, తెలకపల్లె మండల్, కారువంగ గ్రామం. నేను పాలేకర్ గారి విధానములో 12 సంవత్సరాల నుంచి పాలేకర్ గారి పద్ధతిలో పంటలు పండిస్తున్నాను. అంతకుముందు నా పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 10 సంవత్సరాల ముందు రసాయనిక వ్యవసాయం చేసిన రసాయనికాల వ్యవసాయం చేసినప్పుడు 10 సంవత్సరాలు మాకు మిగిలింది ఏమో లేదు, అప్పులు మాత్రమే. అప్పుడు మాకు గ్రామ భారతి తరపున స్తంభారెడ్డి గారని మా గ్రామంలో చిన్న మీటింగ్ పెట్టి వెళ్ళిండు, ఈ పాలేకర్ గారి పద్ధతిలో ఎట్లా పండియాలి అని. అప్పుడు ఇన్ని రసాయనికాలు కొడితే కొట్టని పండని పంట ఇప్పుడు ఈ పాలేకర్ గారి పద్ధతిలో ఆవు మూత్రం ఆవు పేడతో పండిస్తే ఎట్లా పండుతుంది అనేది నాకు ఒక డౌట్. అప్పుడు మా మండల్లో ఏఈఓగా హుసేన్ బాబా గారు అని పనిచేసేవారంట, ఆయన రమణారెడ్డి గారు ఆవుతో చాలా లాభాలు ఉన్నాయ్యా, నువ్వు ఆవుతో చేయంటే నేనైతే అస్సలు నమ్మలేదు. ఇన్ని లక్షల మందులు తెచ్చి కొడితే కొట్ట పండని పంట మనకు ఎవరో చెప్పినరా, నువ్వెట్లా చేస్తావు, అసలు వ్యవసాయమే వద్దు, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చేసుకొని బతుకుదామని డిసైడ్ అయ్యాను. మేము 10 సంవత్సరాలు వ్యవసాయం చేసినప్పుడు మాకు పంట మొత్తం అమ్మితే 1 సంవత్సరం మాకు 11 రూపాయలు వచ్చినాయి. 11 రూపాయలు వచ్చినప్పుడు మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు చేసుకున్న రైతులలో అప్పుడు మేము ఎప్పుడో చనిపోయే వాళ్ళం, కానీ మాకు ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి ఇంతమంది ముందు గౌరవంగా చెప్పుకున్నందుకు మాకు గ్రామ భారతి. మేము ఫస్ట్ 10వ సంవత్సరం పంట పండినప్పుడు మిర్చి మీద చేసినాం, మిరప తోట మీద. హాఫ్ ఎకర మిరప తోట మీద పాలేకర్ గారి పద్ధతిలో అప్పుడు కొన్ని మాకు కషాయాలు జీవామృతాలు ఇవి తయారు చేసుకునే విధానము కూడా తెలియదు. ఫస్ట్ సంవత్సరము మేము ఆవు మూత్రం ఒక్కటే స్ప్రే చేసేవాళ్ళము. హాఫ్ ఎకర మిర్చి పెడితే 6 క్వింటాళ్ళు వచ్చింది మాకు. రసాయనికాల వ్యవసాయం చేసిన వాళ్లకు 10 క్వింటాళ్ళు వచ్చింది, మాకు 4 క్వింటాళ్ళు తక్కువనే వచ్చింది. మాకు 6 క్వింటాళ్ళు వచ్చినప్పుడు 6 క్వింటాళ్ళ కాయ మాది నాణ్యంగా ఉన్నది, మెరుపు బాగా ఉన్నది. మేము ఆకిట్లో ఎండబోసే చాలా మెరుస్తుంటే ఊళ్ళో వాళ్ళకంటే మేము 10 సంవత్సరాల క్రిందటనే 100 రూపాయలు ఎక్కువగా అమ్ముకున్నాం మాకు పండిన పంట. 2వ సంవత్సరము ఎకరా మిర్చి 10 ఎకరాల పత్తి బీటీ కాటన్ మీద ప్రయోగం చేసినాం. బీటీ కాటన్ మీద చేసినప్పుడు మాకు 7 నుంచి 9 క్వింటాల వరకు వచ్చింది పాలేకర్ గారి పద్ధతిలో పండిస్తే. మిర్చి మాత్రం 16 క్వింటాళ్ళు వచ్చింది. అప్పుడు మాకు మార్కెటింగ్ అంటే బయట అమ్ముకోవాలని ఏం తెలియదు, ఊర్లోనే అందరికంటే ఎక్కువనే అమ్ముకున్నాము. తర్వాత నేను ఒకసారి లక్డీ కఫుల్లో పాలేకర్ గారు మీటింగ్ ఉందని గ్రామ భారతి తరఫున చిన్న మెసేజ్ వచ్చింది మాకు. నేను పాలేకర్ గారు చెప్పినప్పుడు తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్పినప్పుడు నేను అన్ని నోట్ చేసుకున్నాను. అప్పుడు 5 రోజుల ప్రోగ్రాము, నాకు 3 రోజులు ఏం అర్థం కాలేదు. 3 రోజుల తర్వాత ఒక్క ఆవుతోనే 30 ఎకరాల వ్యవసాయం అంటే ఒక్క ఆవుతోనే ఎట్లా చేస్తారబ్బా 30 ఎకరాల వ్యవసాయం అని అనుకున్నాను. నేను ఆ 5 రోజుల ప్రోగ్రాం విని వెళ్ళి మా పొలములో 1 చెట్టుకు 1 టీ స్పూన్, మాకు అప్పుడు ఆవు కొనే పరిస్థితి కూడా లేదు, మాకు మాకున్న 2 ఎద్దుల పేడ ఒక అతని దగ్గర ఉంటే ఇచ్చి నేను ఆవు పేడ తీసుకునేదాన్ని. అప్పుడు 1 చెట్టుకు 1 టీ స్పూన్ రోజు 1 తట్టెడు 10 కేజీల పేడ తీసుకుపోయి 1 ఎకరాకు 1 టీ స్పూన్ నేనే సొంతంగా వేసుకునేదాన్ని. అప్పుడు ఒక రైతు వచ్చి, మీరు ఇంత కష్టపడుతున్నారు, నేను ఒక ఆవునిస్త తీసుకొని పెంచుతారా అంటే, అయ్యో సంతోషం అండి, మీరు ఆవిస్తున్నందుకు మేము మా ఇంటిల్లి పాది నీకు రుణపడి ఉంటాం అంటే, అయ్యో అట్లా ఎందుకంటారండి, మీరు కొనే పరిస్థితి లేదనుకున్నాను, నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఆవునిచ్చిన అన్నాడు.
ఆ యాబుతోని రోజు మేము మూత్రం పట్టుకునేది, రోజు 10 లీటర్ల మూత్రము, 10 కేజీల పేడ. అట్లా ఎండాకాలం మొత్తం స్టాక్ చేసుకొని ఈ సంవత్సరానికి మేము 25 ఎకరాలు పాలేకర్ గారి పద్ధతిలో పంట పండిస్తున్నాం. మేము ఇప్పుడు 3 పోయిన సంవత్సరము 2 ఎకరాల మిర్చి పండించినము ప్రకృతి వ్యవసాయంతో పాలేకర్ గారి పద్ధతితో. 2 సంవత్సరాల క్రిందట నవంబర్ 24 నాడు పాలేకర్ గారు మా పొలానికి వచ్చినప్పుడు మా మిర్చి తోటను చూసి చాలా సంతోషపడ్డారు. చాలా అద్భుతంగా ఉన్నది మా మిర్చి తోట. మిర్చి పండిస్తా, వరి, పత్తి, మొక్కజొన్న. మిర్చిలో అంతర్ పంటలు ఆవాలు, ధనియాలు, గోధుమలు, బంతిపూలు. ఆవాలు, ధనియాలు, గోధుమలు. మేము మాకు పండిన పంట నేనే సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నా. మా మిర్చి నాణ్యంగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని తొడిమెలి తీసి ఆడించి పొడి చేసి కేజీ కేజీ ప్యాకింగ్ చేసి 175 కేజీ అమ్ముకుంటున్నాను. వడ్లు 1 ఎకరం పెడితే ఫస్ట్ సంవత్సరం మాకు 32 బస్తాలు వచ్చింది, 2వ సంవత్సరం 40 వచ్చింది, ఈ సంవత్సరం 55 నుంచి 60 బస్తాల వరకు వచ్చింది. వడ్లను కూడా బియ్యం ఆడించి బ్రౌన్ రైస్ అయితే 6,000 క్వింటలు, వైట్ రైస్ అయితే 5,000 క్వింటలు నేనే సొంతంగా అమ్ముకుంటున్నాను. ఇట్లా నేను పండించిన పంటలు సొంతంగా నేనే అమ్ముకుంటే ప్రతి నెల నేను 1 వెహికల్ తీసుకొని హైదరాబాద్కు వచ్చి 10 అపార్ట్మెంట్లకు నేరుగా ఇస్తున్నాను. మా పొలం చూడడానికి ఈ సంవత్సరము ప్రతిరోజు 100 నుంచి 150 మంది రైతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూడడానికి వస్తున్నారు మా క్షేత్రాన్ని. నాకు ఫోన్ ద్వారా సలహాలు అడిగేది రోజుకు 200 నుంచి 250 మంది కాల్స్ వస్తే అందులో 200 మంది సాఫ్ట్వేర్లే చేస్తున్నారు. ఎందుకంటే మీకు 1 లక్ష రూపాయల నౌకరీ వస్తుంది, మీరు ఈ వ్యవసాయం ఏం చేస్తారు, మేమే కష్టపడుతున్నామంటే లేదు లేదు మేము ఏసీలలో కూర్చొని మా నరాలు ఏం పనిచేయకుండా అయినాయి అని చెప్తున్నారు. నిన్ననే అమెరికా నుంచి 22 మంది సాఫ్ట్వేర్లు నిన్న మా ఫీల్డ్ను చూడడానికి వచ్చారు. మేము ఇట్లా శిక్షణ రైతులు మా పొలంకి వచ్చినప్పుడు గంట కానీ 2 గంటలు కానివ్వండి వాళ్ళకి మేము ఎట్లా చేస్తున్నాము, మా కష్టాలు ఎట్లున్నాయో మొత్తము మా అనుభవం మొత్తం వాళ్ళకి చెప్తున్నాం. మా పొలంకి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు నన్ను కొన్ని క్వశ్చన్స్ వేసిండు. మేము రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు 10 ఎకరాల పొలం అమ్ముకున్నాం. మేము ఇప్పుడు పాలేకర్ గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసి అమ్మిన 10 ఎకరాల పొలంని మళ్ళీ కొనుక్కున్నాం తిరిగి. అప్పుడు 80,000 ఎకరా అమ్మిన పొలము మేము మొన్న పోయిన సంవత్సరం జనవరిలో 4 లక్షల ఎకరాలాగా కొనుక్కున్నాం. మా పంట పండించుకొని నేను ప్రతి నెల హైదరాబాద్ వచ్చినప్పుడు 75,000 నుంచి 80,000 వరకు నేనే వెహికల్ తీసుకొని స్వయంగా వచ్చి ప్రొడక్ట్ వాళ్ళకు నేరుగా ఇచ్చి వెళ్తాను. అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మా పొలంకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు పొలం అని అడిగిండు. నీకు ఎవరైనా సాయం చేసిండ్రా డబ్బు రూపకములో అని అడిగి. నాకెవ్వరూ చేయలేదు. నా పొలములో పండిన పంటను నేనే అమ్ముకొని ఆ డబ్బులతోని పొలము కొనుక్కున్నా. ఆయన సంతోషంగా ఇంత మంచిగా పండించి నువ్వు మిగతా రైతులకు కూడా ఆదర్శంగా ఇలాగనే చెప్పాలని ఆయన 2 గంటల సేపు మా పొలంలో ఉండి వెళ్ళిండు. మనం పండించిన పంట నాణ్యంగా ఉంటే మనము ఎవ్వరి దగ్గరికి వెళ్ళని అవసరము లేదు. మన దగ్గరికి వాళ్ళే వస్తారు మీ పంట కావాలి అని. మనది తినడానికి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను పోయిన సంవత్సరం వరకు అట్లా అమ్ముకున్నా. ఇప్పుడు మేము పండించిన బియ్యముకి మాకు నెల ముందు నుంచే ఆర్డర్లు అకౌంట్లో డబ్బులు వేస్తారు. వాళ్ళ అడ్రస్ మెసేజ్ పెడితే ట్రాన్స్పోర్ట్కి వేస్తున్నాం. ఇట్లా ఈ పద్ధతిలో పండించిన పంటలు నాణ్యంగా ఉంటాయి, రైతు ఆత్మహత్యలు ఉండవు. మనం పండించిన పంటలు మనమే అమ్ముకోగలుగుతాం. ఎవ్వరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనము నిలబడగలుగుతాం. ఈ పద్ధతిలో ఈ సంవత్సరము నేను 30 ఎకరాలతోని 20 ఎకరాల పత్తి, మన దేశవాళీ పత్తి పండించిన లోకల్ కాటన్ ఎకరాకు 10 క్వింటల్లు వచ్చింది. ఈ పద్ధతిలో బీటీ కాటన్ 2 క్వింటల్ల నుంచి 4 క్వింటల్ల వరకు వచ్చింది. ఇప్పుడు దేశవాళీ కాటన్
ఇరవై ఎకరాలకు 200 క్వింటల్ పత్తి మా ఇంట్లో ఇప్పుడు నిల్వ ఉన్నది. ఇప్పుడు మేము పెట్టుబడి ఎక్కువ పెట్టలేదు కాబట్టి మార్కెట్ రేటుకి 4100 లాగా మా పత్తి అమ్ముకున్నా మాకు నష్టం లేదు. ఇట్లా వ్యవసాయము చేసుకుంటూ ఇవాళ నిలతొక్కుకొని ఇంత గౌరవంగా ఇంతమంది ముందులు చెప్పుకోవాలనుకున్నది నాకు ఆ ఇద్దరు గురువులకు నా హృదయపూర్వక నమస్కారములు. మా గ్రామంలో ఈమె వీళ్ళకి ఏమన్నా పిచ్చా? ఈ రమణారెడ్డి ఏది చేసినా మొత్తం ఆయన అప్పుల పాలే, కానీ మిగిల్చేదేం లేదు అని కొన్ని రోజులు అనుకున్నారు. నేను వెహికల్ తీసుకొని ప్రతి నెల హైదరాబాద్ వచ్చి నా పండిన పంటలను అమ్ముకున్నప్పుడు మా ఊర్లో వాళ్ళు ఆడామే ఏం పోయి అమ్ముకొస్తుందమ్మా, ఊరు పోయి తిరిగి అమ్ముకొస్తుంది అని అనేవాళ్ళు మా ఊర్లో. ఇట్లా నేను పండించిన పంటలు నేనే అమ్ముకొని ఈరోజు గౌరవంగా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదం. 7730618 19 లావణ్య, గ్రామము కారువంగ. థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఆల్సో, బెస్ట్ ఇంటర్‌ప్రిటేషన్ యు హవ్ డన్. లావణ్య ఇజ్ ఏ ఝాసీ రాణి.